बंदा सर पैसा में मगर बाहर पहले करूँ पूर्व विद्यार्थी उपाध्याय सह्वाना मंडी इकड़े हृदयपूर्वक कृतज्ञता पेर पे मन प्रस्तुत प्रधान उपाध्याय वेंकटेश्वर सर गेदरी को लालय्य सर गारू स्टेज की रावा
ప్రజలు చెప్పాలంటే నాకు ఫస్ట్
టీచర్స్ చూడాలని నాకు కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాయి. తక్కువ లేకపోయాను అసలు 20 ఇయర్స్ అలా చాలా చాలా మిస్ అవుతున్నాను మేడం. మీ బోధన మీ చెప్పే విలువైన మాటలు అంటే మీకు చాలా మిస్ అవుతున్నాను. ఈ సందర్భంగా మీకు ఒక పాఠం అంకితం చేయాలనుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై హృతమ వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటలు పండించుటకై కరిగిన కృషివో వాళ్ళు పాఠం చెప్తున్నట్టుగా అనిపించింది మాకు. ట్యాడ్ ఫీల్ అయ్యారు, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లే మీరు ఎందుకు వెళ్తున్నారని. సో మాకు ఆ నిజీకరణతో తెలియదు కాబట్టి వీళ్ళని అందరిని వేసుకొని వెళ్ళలేం కదా. కాబట్టి మేమే బయలుదేరాము ఆ నిధి వేటకు. సో ఒక్కొక్కటి కనుక్కొని వీళ్ళతో పాటు ప్రతి మూమెంట్ షేర్ చేస్తూ వెళ్తున్నాము. సో మేమే ఎక్సైట్ అయ్యాము. వీళ్ళు ఇక్కడ వాట్సాప్లో ఇక్కడ చూస్తూ వారు కూడా అంతే ఎక్సైట్ అయ్యారు. వీళ్ళ యొక్క ఉత్సాహమే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. సో మేము మీ యొక్క రుణాన్ని అసలు ఆ జన్మాంతం తీసుకోలేము. అసలు ఈ జన్మాంతం మీకు రుణపడి ఉంటాము. కాకపోతే మాకు తోచిన విధంగా మిమ్మల్ని సత్కరించుకోవడం మాత్రమే చేయగలుగుతున్నాము. ఏదో నెలలుగా నేను వెయిట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా బోర్ అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ ఇవన్నీ నా వాస్తవానికి ఏమైందంటే డైలీ రెగ్యులర్గా మేము ఆఫీస్ అయిపోయిన తర్వాత మీరు లాగౌన్ చేస్తుండే తర్వాత ఏం చేస్తున్నాడంటే దాన్ని ఎక్కడైనా అని చెప్పేసి అంటే వాడు నువ్వు ఎక్కడున్నావు తొందరగా తొందర 5 నిమిషాల 5 o'clock మా ఆఫీస్ అయిపోతుంది. 5:00కే ఉండాలి మీ దగ్గర. నేను నందను 2 నెలలుగా లిటర్గా టార్చర్ పెట్టాను. ఎందుకంటే కానీ చెప్పిన టైం 4 o'clock 5 o'clock ఒక టైం చెప్తారు. 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేయలేము ఎక్కడున్నావు అని. ఆఫర్ ముందే చెప్తుంది మనకి అక్కడ మనం చేసేది ఆఫీస్ లో అక్కడ టైం ఏమంటే వీడైతే ఇంట్లో కూర్చో టకటా కొడుతుండడు అది ఏం లేదు. దానివల్ల నాకు మనకి ఈ కరోనా మహమ్మారి కల్పించిన అద్భుతమైన అవకాశం అనుకుంటున్నాను. దానివల్లనే ముచ్చటి ఆలోచించడానికి ప్రోగ్రామ్ చేయడానికి ఉత్సాహాన్ని మనకి ఈ కరోనా మహమ్మారి ఒక రకంగా పురుగులకి నాకు అనుకుంటున్నాను. అయితే ఈవినింగ్ పైకి ఖచ్చితంగా 5 నిమిషాలు మీ దగ్గర ఉండాలి. పోవాలండి ఇక్కడ బయటకు వెళ్ళాలి. మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది. ఆ విగ్రహం స్క్రాచ్ పెట్టాల్సి ఎక్కువ వేద్దాం అనుకుంటారు కానీ అది తద్దు కలిసి వాళ్ళు మనం వేసుకోవాలి అని చెప్పేసి అంటాడు. అదే విధంగా వాళ్ళ ఇంకేమో ఇప్పుడు వరకు చెప్పిన ఈ డైలాగ్స్ అని నేను నిద్రలో కలవరిస్తున్నానంట. అది మా వైఫ్ నాకు చెప్పి నంద ఒకసారి ఇంటికి వచ్చాడు అప్పుడు తను షేర్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం వినడం నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. అయితే అన్న తొందరగా వేయించేయండి మీ గట్టిగా ప్రోగ్రాము. అంటే 3 ఇయర్స్ ఇంతకుముందు మా స్కూల్లో ఉన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ పైన పోవాలంటే ఇప్పుడు ఏం లేదు ఎందుకంటే చాలా మందికి ఈరోజు నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రతి ఒక్క కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు వీడియో అవడం కోసం నాకు తెలిసి నందకుమార్ నేను ఒక 100 సార్లు ఇప్పుడు సండే అయితే నాకు కొంచెం బాధకుంటే సండే అయితే బాధకుంటారు నా కోసమే వెళ్ళి అనుకుంటాను నాకు తెలిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ నిజంగా చెప్తున్నా సండే నాకు మిగతా వర్కింగ్ రోజు అసలు బాధకుంటే కాకపోతుంది అంతవరకు బిజీ ఉంది. ఎస్పెషల్లీ మొన్న రీసెంట్గా జరిగేది అంటే ఇప్పుడు సీరియస్ చేయొచ్చో చేయదో తెలియదు బట్ ఓల్డ్ సిటీలో ఉన్న ప్రెజర్ కంప్లీట్గా అసలు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా బయటకు వెళ్ళాలంటారు అదైతే ప్రొఫెషనల్ ఉంది అండి
నేను ప్రస్తుతం నేను సబ్ ఇన్స్పెక్టర్ జూబ్లీ ట్రాఫిక్ ఎస్ఐగా చేస్తున్నాను. అది ఈ స్టేజ్ లో ఉండడానికి విజయగా కారణం అంటే మా యొక్క మాకు ఆది గురు నిర్మలరెడ్డి సార్ ఫస్ట్ ఒకటో క్లాస్ లో జాయిన్ అయినా ఫస్ట్ టీచరే క్లాస్ వేసుకున్నారు నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఇంకా మా లెజెండ్ మా రవీంద్రరాజ్ సార్ ఇక ఎవరి సార్ ఇక సార్ ప్రతిసారి మోటివేట్ చేస్తారు అరే బిడ్డ మనం ఫస్ట్ బాయ్స్ సెటిల్ సార్ అంటే సార్ మిమ్మల్ని రాదు సార్ అంటే సార్ మీరు యాక్చువల్లీ సార్ గారు నోటీసు లేదని మనం మనకు మాత్రం అందరికి ఐడియా ఉంది. నిజంగా సార్ అది మా నిప్పుడు నిజంగా అది సీక్రెట్ ఉంటే పిల్లలు మాకు చెవులో చెప్పంటారు మేము ఫాలో అవుతామని ఈ స్టేజ్ లో ఉండడానికి పర్సనల్ గా వచ్చేసరికి నేను ఈ స్టేజ్ లో ఉండడానికి మాకు ఫౌండేషన్ లో బేస్ అంట మీరే సార్ మేము మమ్మల్ని మేము బయటకు వెళ్ళి రికగ్నైజ్ చేయగలుగుతున్నట్ట కేవలం మీ యొక్క బోధన పద్ధతి కావాలి సార్. అట్ ద సేమ్ టైం ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంది సార్. మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఒక్కొక్కరు ఉడత సాయం లేక ప్రతి ఒక్కరు చాలా సాయం చేశారు. అది ఆ పీరియడ్ ప్రతి స్పెషల్ గా ఒక్కరు తీసుకోవడానికి అయితే లేదు దానికి ఎట్టి పరిస్థితుల్లో అందరం తలవారు బాయ్స్ ఉంది ఒకరు గర్ల్స్ ఒకరు ఎవరికి పాసిబిలిటీ ఉన్నారో వాళ్ళు చాలా సాయం చేస్తారు. రాజేష్ కానీ మన నవీన్ కానీ నందు కానీ సుధాకర్ కానీ వాళ్ళు మాక్సిమం అంటే మెయిన్ రోల్ పొజిషన్ మిగతా వాళ్ళకు వర్క్ బిజీ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే మాక్సిమం ఇచ్చారు. అమ్మాయిల విషయానికి వస్తే సునంద సరిత స్వరూప జ్యోతి మాధవి రజని వీళ్ళైతే టాపర్స్ అనుకోండి. అదే మాకు కోర్సు అయిపోతుంది సార్ మీకు ఈ విషయంలో ఇప్పటికి గుర్తిస్తుంది అంటే మాధవి వెళ్ళాలంటే 495 చాలా మాట్లాడదాం వచ్చారు సార్ చాలా సేపు. నిజంగా చెప్పాలంటే నవీన్ మనకు వర్షం ఒక విషయం చెప్పేది అంటే ఇంత ముందుకు మీరు మాకు స్టడీ చెప్పినప్పుడు మనకి మన 19th సెంచరీలో గతర అంటే కలరాలో ఒక రోగం ఉండి కొన్ని ఊర్లో ఖాళీ అయిపోతుంది. అప్పట్లో మీరు మాకు చెప్పిన సిలబస్ రవీంద్ర సార్ చెప్పాడు మనకు కలిసి గతరా అంటుండే యాక్చువల్ తగ్గిపోయింది కలరా. కానీ మనం అందరం నిజంగా చెప్తున్న చిరంజీవిలో మనం ఈ కరోనా మహమ్మారిని జయించి ఈరోజు మనం జీవిస్తున్నాం అంటే వస్తుంది మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి తట్టుకొని జీవించుకుందాం అంటే ప్రతి ఒక్కరు చిరంజీవులే. థ్యాంక్ యూ సార్. ఏమన్నా నా తరపు నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నారా క్షమించండి. అప్పుడు ఇప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నాను. నా పర్సనల్గా కూడా నా వద్ద సహాయ సహకారాలు మా అటువంటి మిత్రుల్లో కానీ ఉపాధ్యాయులు కానీ నా వద్ద అనంత వరకు సహాయం చేయడానికి ముందుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలా ఫస్ట్ చెప్పగానే వెంకటేష్ సార్ చెప్పగానే మాకు కనీసం మమ్మల్ని ఇట్లాంటి ఇది మొత్తం మీరే ఫస్ట్ ఫోన్ చేయని చెప్పాడు. నేను ఫస్ట్ పెళ్ళిలే కదా ఆ రోజు చెప్పాను సార్కి వాళ్ళకన్నా వాళ్ళందరూ వచ్చి కావడం జరిగింది. ఫస్ట్ గ్రూప్ జాయిన్ చేసినప్పుడు కూడా ఎవరు ఇప్పుడు మీరు మహేష్ జ్యోతి వీళ్ళందరూ జాయిన్ చేయడం జరిగింది. నాకు అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను నాకు ఆపరేషన్ అయింది నాకు ఎక్కువ కొంచెం గమనిస్తే అందుకే నాకు తెలియదు. అప్పుడు ఒక 1 మంత్ వరకు నేను ఫోన్ ఏం చూడలేకపోయినా ఒక 1 మంత్ నుంచి ఫోన్ చూడడం జరిగింది. అలాగే ఇక్కడ పుష్ప సార్ని చాలా నేను గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడు ఎలా ఉండో కాకపోతే కొంచెం ఇప్పుడు కొంచెం వీక్ అయిపోయింది సార్ బాగా గుర్తుంది గ్యాంగ్ చేసేది పంపించారు వెంకట ఇంటికి అయితే ఫోన్లో స్టేటస్లో టీచర్ వచ్చింది పేపర్ని స్కూల్ పిల్లలు ఎత్తుంది ఉండాలి వచ్చేసరికి పెట్టేసరికి కూడా పూర్వ విద్యార్థులు గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో పెట్టేసరికి కూడా నీకు ఎట్లా వచ్చింది పేపర్ అంటే ఇంకా చూసినా నేను వెంకటకు మొత్తం మా నందకుమారు నవీన సుధాకర్ కూడా జరిగింది ఆ ఫోటో కూడా పెట్టేసరికి కూడా చాలా సంతోషపడ్డారు అందరూ. సుజాత టీచర్ ఇప్పుడున్న పిలిస్ టీచర్ కూడా మాకు సహకరించారు. అలాగే ఇప్పుడు మహేష్ చెప్పినట్టుగా రవీంద్ర దాస్ సార్ అయితే మేము తరుణ్ సార్ మా మేమే అనుకునే వాళ్ళం అది పెట్టుకుని చెప్పినట్టు అలాగే వెంకటేష్ సార్ కూడా బాగా పెట్టినాము పిలి సారు మంచిగా ఉండే ఎలా ఉండడో ఏమో అప్పుడు కొంచెము ఏజడే ఉండే ఇప్పుడు ఎప్పుడో ఏమో అని నా మనసులో నేను అనుకున్నాను. ఇంకా వచ్చేసరికి ఇప్పుడున్న నాలుగే సార్లు అయితే ఇంకా చెప్పలేము ఇంకా నోటెడే అని చెప్పేది ఇక్కడున్న టీచర్ కూడా తెలుసు అందరు తెలుసు నిర్మల మేడం కూడా అందరూ టీచర్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.
పక్కకి ఇస్తాడు
మీ అడ్రస్ అంటే నా కూడా ఉచ్చారణ చేశారు కాబట్టి ప్రతిసారి ప్రతి ఉల్లపల్లిలో నేను చిన్నవనము అంటే దేవుడు చిన్నవనము కానీ మీ కళ్ళ 5 సంవత్సరాలు పెద్ద గాయత్రి ఇచ్చారు 5 సంవత్సరాలు తగ్గించారు నాకు అంటే మీతో సమానంగా చేసింది అంటే మీరు అందరూ తరు రాసార్ గురించి మాట్లాడుతున్నారు రాసార్ అంటే సార్ అందరు చూస్తుంటే అందరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు బట్ రాసార్ మాత్రం అదే విధంగా వాళ్ళకనే ఉండిపోయాడు మాకనే చిన్నగా అనిపిస్తుంది ఏమే సార్ కన్నా పెద్దవాళ్ళని అనిపిస్తుంది చెప్పాలి నేను ఈ పనిలో పడి అసలు వ్యక్తిగతమైన కొన్ని పనులు మానేస్తా అయితే మార్నింగ్ మా మిస్సెస్ లేపి మరి నాకు నెత్తికి కలవేసింది మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరూ ఆంటీలు అక్కలు చేయకూడదు అక్కలు అక్కడదు అర్సంలో ఉండాలని నిర్ణయించింది ఇప్పుడు గాయత్రి టీచర్ నీలో కుమార్ టీచర్ వెంకటేశ్వర టీచర్ వీళ్ళందరూ స్టార్టింగ్ చెప్తలే మీరు వాళ్ళ గురించి చెప్తలే అంటప్పుడు మీకు తెలివి లేవు చిన్న ఉంటే ఆ పాట గుర్తుకులేదు కానీ మన అందరికి మన ఫ్రెండ్షిప్ గురించి ఒక చిన్న పాట ఆ సాంగ్ నాకు గుర్తుకులేదు నాకు గుర్తుకులేదు ఏది పెద్దగా ఉంటుంది కదా గుర్తుకులేదు జ్యోతి తన తన యొక్క వయస్సుని మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం అత్తమరికి వచ్చినట్టున్నాడు కాబట్టి ఆ చిన్న క్లూ ఇస్తే తను పాడడానికి ట్రై చేస్తాడు వాస్తవానికి ఒక చిన్న పాట పాడతాం ఆ వల్లానికి ఎప్పటిదో అందరి ఒక చిన్న పాట పాడతాము చిన్ననాడు వీధుల్లో అడుకునే రోజుల్లో చిన్ననాడు వీధుల్లో అడుకునే రోజుల్లో చిట్ట చెట్టు కింది చేరి రాయితో కిరాల కొట్టి కాని ఎంకిలి అని కొరికి పచ్చి పెడతావు తెలియని భావము రా స్నేహము తల్లిదండ్రి కలపని నేస్తావు తెలియని భావమురా స్నేహము తల్లిదండ్రి కలపని నేస్తావు పూసిన పూల్లా రాలేటి మంచులా చల్లని నీడలగా చెలిమెల నీరులా తోడుని తోడురా స్నేహము తినలా తీపిరా స్నేహము రక్త సంబంధము కాదు రాసిజున్న గీత కాదు రక్త సంబంధము కాదు రాసిజున్న గీత కాదు ప్రాణాలు త్యాగం చేసే సహస్ర నీవు గొప్ప త్యాగాలు త్యాగం చేసే సహస్ర నీవు గొప్ప గుడ్డ గుది పేస్తున్న స్నేహము మర్చిపోదు మిమ్మల్ని ఎప్పుడు నేస్తావా గుడ్డ కుది పేస్తున్న స్నేహము మర్చిపోను మిమ్మల్ని ఎప్పుడు నేస్తావా పూసిన పూల్లా రలేటి మంచులగా చల్లని నీడలగా చెలిపెల్ల నీరులా తోడుని తోడురా స్నేహము తినలా తీపిరా నేస్తము ఇప్పుడు అన్నాడు కదా నాకు మతిమడికి వచ్చిందని లేదు నాకు రాలేదు ఎందుకంటే నేను ఆ లైన్స్ ఆ లిరిక్స్ పేపర్ ఎక్కడో మర్చిపోయాను అయినా కూడా దాంట్లో ప్రతి ఒక్క లైన్ తను గుర్తుపెట్టుకొని 100% దాంట్లో బాగా ఇక్కడ ప్రజెంట్ చేశాడు సో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నంద నీకు మతిమడికి రాలేదు చాలా చాలా బాగా పడావు నంద థ్యాంక్ యూ సో మచ్ అని అప్పుడు మోతీలాల్ అని చెప్పేసి మనకు మోతీలాల్ చాందు అని చెప్పేసి చాందు మోతీలాల్ మోతీరాజు ఎస్టీ చాలు వచ్చేసి మహారాష్ట్ర నుంచి తెలుగు రాదు వాళ్ళు వచ్చేసి నేను క్లాస్ తెలుగుగా ఐ సెలాస్ అని చెప్పేసి అందరు అనుకుంటే వాళ్ళ మమ్మీ డాడీ సార్ మా పిల్లలు ఇప్పుడే లేదు లోపల ఇష్టం పోతారు సార్ తీసుకెళ్ళి రండి బాబు ఎంత చెప్పారు
చాలు నీ పేరు అంటే మోతిలాల్ కూసపో అని చెప్పి కూసోబెట్టి సార్ మా పిల్లలకి జర మంచి చూసుకోండి సార్ మీ చేతిలో పెడతారా మంచిగా చూసుకోండి అని అన్న చేతిలో పెడతారు చూసుకోండి సార్ అని చెప్పేసి అంటే సరేమ్మా వెళ్ళిపో ఎక్కడసేపు పేరెంట్స్ వెళ్ళిపో బయట అని చెప్పేసి మీకు అందరూ గుర్తుకులేదు మీరు చిన్నపిల్లలు కదా అయితే టీచర్ ఒక పాట వినిపించింది ఆ పాట కోసం పెట్టక మళ్ళ వార్త ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడే వాళ్ళు మన మల్లేశన్న అరే అంటే నేను సార్ అప్పటికి మన ఇంటర్మీడియట్ అనుకుంటా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కేశవరంలో రిటైర్ అయ్యారు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కి నవీన్ నేను ఇంకా బీటా సీనియర్స్ ఒక నలుగురు కలిసిపోయినాము ఎప్పుడైనా క్లాస్ రూమ్ ఉండదు క్లాస్ రూమ్ ఉంటుండొచ్చు ఈ రిటైర్ చేద్దాం మళ్ళీ ఈ రిటైర్ చేద్దాం అనుకుంటే బస్ లో జనరే ఉంటుండొచ్చు బస్సు జనరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక పడుకుంటుండొచ్చు అని చెప్పేసి అనుకుంటుండే మళ్ళీ మార్నింగ్ వేద్దాం అనుకుంటే మార్నింగ్ అన్ని పనులు ఉంటాయి కదా తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తాం అని చెప్పేసి చాలా భయపడుతుంది మీరు అందరమో అందరు రావాలి ఖచ్చితంగా అందరు టీచర్స్ అందరూ రావాలని చెప్పేసి అంటుంటే ఒక్కసారి అయితే చేసేద్దాం మెసేజ్ అయితే పెడదాము పెట్టిన తర్వాత చూద్దాం అనుకున్నా ఆ తర్వాత మెసేజ్ పెట్టి రావాలన్నా నేను ఎక్కడ ఉన్నాను మీ అడ్రస్ కూడా పెట్టాను పెట్టాలంటే కరెక్ట్ లొకేషన్ పెట్టాను లైవ్ లొకేషన్ పెట్టాను లైవ్ లొకేషన్ పెట్టాను మేడం ఒక్కసారి కరెంట్ లొకేషన్ పెట్టాను మేడం మాకైతే చేయకపోతాం అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కరెంట్ లొకేషన్ పెట్టింది మేము అందరం వర్షం అని నానుకుంటే వెళ్ళిపోయినాము వర్షం వస్తుంది ఎక్కడ వర్షం నానుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం ముందుకు వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాం వీళ్ళందరూ నాకు తెలియదురా నువ్వు ఒక్కనే తెలుసు నీ కేసు చిన్న ఎక్కువ ఇప్పుడు గట్లా ఉంది కొంచెం తెల్లగైనట్టు అనుకున్నా వీళ్ళన్నారు కొంచెం తెల్లగైనచ్చు మేడం నెత్తి కానీ అత్తలున్నారు వాస్తవానికి మీరు అందరినీ వీళ్ళందరు ఇంత సంతలు దత్త కుటుంబంగా మన సీనియర్స్ మనది ఎయిత్ బ్యాచ్ అంటే టెన్త్ క్లాస్ అయిన తర్వాత మనది ఎయిత్ బ్యాచ్ ఫస్ట్ ముల్లపల్లిలో కుంపల్కే ముందు ఒక సంవత్సరం ముందు మన దగ్గర అయింది మన పుచ్చల సార్ వాళ్ళనే మన దగ్గరకు వచ్చింది గైడ్ టీచర్ వాళ్ళు మీ ఇద్దరి వాళ్ళని అనుకుంటా మేడం మన ఫస్ట్ లా మన దగ్గర కాకుండా టెన్త్ క్లాస్ ఫస్ట్ మన దగ్గర చేయడం కుంపల్కే ఫస్ట్ మన దగ్గర అయింది టెన్త్ క్లాస్ బ్యాచ్ ఫస్ట్ మన దగ్గర అయింది ఇప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని నేను టక 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 చెప్పగలుగుతా సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కూడా నేను మీ సెకండ్ బ్యాచ్ చెప్తాను ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు నీ బీ బ్యాచ్ నీ బీ బ్యాచ్ చెప్తా మీ బ్యాచ్ ఎంత మంది ఉంటారు బాధితులు ఇచ్చి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చెప్తా మైజాగ్ కూడా నచ్చి అంత జ్ఞాపకశక్తి నేను దగ్గర లేదు నా దగ్గర లేదు అయితే రామలింగంని ఒక నరేష్ భోగన్ నరేష్ గుర్తుపోయింది మేడం మన చిన్నాకర్ వాళ్ళ పెద్దన్నయ్య చిన్నాకర్ వాళ్ళ పెద్దన్నయ్య ఆ చిన్నాకర్ వాళ్ళ పెద్దన్నయ్య రన్నింగ్ కొట్టి వెళ్తే ఉరుకుతుంటే భూమి దుమ్ 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 అని అంత స్పీడ్ ఉరుకుంటే ఏ ఇక్కడ వద్దు కూర్చో నువ్వు అందరికన్నా ఫస్ట్ వస్తున్నావు వద్దు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి అయితే 2002-2003 బ్యాచ్ మీ కాదు నానా నేను అప్పటికే నేను రిటైర్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళినా నేను రాలేదా అని చెప్పేసి మొక్క మీద చెప్పేసి మీరు అట్లా అన్నారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చినా మేడం మాకోసారి రండి మేడం మీరు లాస్ట్ మూమెంట్ లో లేకపోయినా పర్లేదు లాస్ట్ పెద్ద మీరు అంతా విద్యాభ్యాసం నేర్పించి లాస్ట్ మూమెంట్ లో మీరు వెళ్ళిపోయారు మేడం ఒక్క సంవత్సరం 2 సంవత్సరం మీకు దూరమై ఉండొచ్చు బట్ 8 సంవత్సరాలు మేము పెట్టే ఉన్నాం మేడం ఖచ్చితంగా రావాలి మేడం అని చెప్పేసి అంటే ఆ మాటతోటి మేడం వస్తా అని చెప్పేసి అండి థ్యాంక్ యూ మేడం ఇంకా పొద్దున పొద్దున కూడా వెళ్ళాయి ఇక ఆపరేషన్ అయింది కదా అని చెప్పేసి ఒక 5 హ్యాపీ పాల్ తీసుకొని ఇంటికి పోయాడు 5 పాల్ ఇచ్చేసి అందరికీ 3 తీసుకొని వచ్చారు ఇక చెప్పు సార్ మాట వెల్కమ్ టు అవర్ 10th క్లాస్ బ్యాచ్ అర్థమైందా వార్నింగ్ చెప్పాలంటే నేను స్టేజ్ లో చాలా మాట్లాడాను కానీ ఈడ మాట్లాడానికి వీళ్ళకు కూడా మాట్లాడి చేయగలుగుతున్నాడు చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసిన ఇంకా గౌడలే సార్ గౌడలే మరి మీ స్కూల్కి వచ్చాను సార్ ఆల్రెడీ అప్పుడు ఇంకోటి రాజు సార్
సార్ సార్ ఆడుతున్నప్పుడు అదొక సీట్ మనం ఆడితే మనం వినాలి. మన యాక్చువల్ ఎయిట్ పర్సన్ అంటే పురుషోత్తం సార్ ఉండాలంటే ఒక స్టాఫ్ బేస్ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ తల్లి ముందుండి అప్పుడు మనకి ఎంత వస్తుందో ఏమో తెలియదు కానీ మన యాక్చువల్ సార్ ఏంటంటే మీరు చిట్లు కొట్టుకొని అవి ఏమని చేస్తారు కానీ అంతే మాత్రం డిమాండ్ చేస్తారు. మీరు అందరు మేడం నచ్చిన పచ్చగా డబ్బు విన్నా మేము టాక్స్ స్టూడెంట్ కాదు మాకు ఇవన్నీ చాలా గుర్తుకుంటాను. ఎనీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ బాధ్యతగా పాటించి చేసారు. వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అందరికి మా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం చెప్పాం కదా. సో వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా మా నాయన మాకు సాయం చేసినా మా నాయన కూడా థ్యాంక్స్ చెప్తాం. ఏం పర్లేదు సుధాకర్ ఏం పర్లేదు. నేను థ్యాంక్స్ చెప్పేది థ్యాంక్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పినా కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ డిసెంబర్ కాదు రిలీజ్ అవుతుంది అయితే ప్రమోషన్ అనుకోకండి నా మూవీ రిలీజ్ అవుతుంది అందులో గొప్ప క్యారెక్టర్ సో దానికే కాల్ చేస్తాను. చాలా మంది లేడీస్ మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ హెయిర్ ఏం అవుతుందని అడుగుతారు. వాళ్ళ హెయిర్ కూడా ఇంత గ్రోత్ కాదు మా హెయిర్ కూడా ఇంత గ్రోత్ కాదు నీ హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది ఏం అవుతుంది ఏం అవుతుంది అంటే సరే అంటే దాన్ని స్కిప్ కొట్టేసాను. మీరందరూ త్వరలో మా మూవీ వస్తుంది చూడండి అని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం మీ సపోర్ట్ తో మీరు మాట్లాడే తెలుగు భాషతో మేము తెలుగు బయట మాట్లాడడానికి వస్తుంది. మీరు చెప్పిన మాకేందరూ లైవ్ లా పాయింట్ లో మాట్లాడుతున్నాను ఫార్ములాస్ కాకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు రవీంద్ర సార్ గంత ఏంటంటే మన మళ్ళీ అంత రోజు లెసన్ చేయించాడు ఇవాళ నువ్వు లెసన్ చెప్పాలి మేము వినాలి మళ్ళీ అంత లెసన్ చేయించిన క్రెడిట్ కూడా ఆ గణత కూడా మీద సార్ అదేవిధంగా చెప్తూ చాలా ఓకే మీరు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ కూడా మీతో సభప్రదేశాల గురించి ఫార్మర్స్ ఏ ఎమి అది అసలు మర్చిపోయి నెలకొలేదు యాక్చువల్లీ సార్ మీరు సూపర్ సార్ కావాలంటే మీకు మైక్ అందేమంటే మీకు కూర్చున్న చోట ఇస్తాను. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఏం కాదు పెద్ద పిల్లలు అందరూ బాగా రోజు సునంద అని చెప్తున్నారు కదా ఇలా మై పట్టుకొని మాట్లాడి 20 ఇయర్స్ అవుతుంది సార్. 20 ఇయర్స్ బ్యాక్ మండల్ సెకండ్ వచ్చానని గోల్డ్ మెడల్ ఇచ్చారు అప్పుడు మాట్లాడాను లాస్ట్ టైం 2003లో. మళ్ళీ రోజు మై పట్టుకుంటే కొంచెం చివరికి ఉంది అందరికీ మరి ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు అసలు నేను ఏం చదివేదాన్ని కాదు. స్కూల్లో మా అమ్మ జాయిన్ చేసినప్పుడు నాతో పాటు మా కజిన్ సిస్టర్ ఉండే ఫస్ట్ నిర్మల మ్యామ్ క్లాస్లో జాయిన్ చేశారు అక్కా చెప్పింది మ్యామ్. తర్వాత నరసింహారెడ్డి సార్ ఉండేది కదా మ్యామ్ కట్టే పడుకొని కొట్టేది బాగా ఆయన ఆతలు వచ్చేది బాగా అప్పుడు ఆయన అట్లా కొడుతుంటే కూడా చదివేది కాదు. ఆ తర్వాత మా అమ్మ ఇట్లా కాదని ట్యూషన్ పెట్టించింది మ్యామ్ సాబర్మియా సార్ 3rd క్లాస్ 4th క్లాస్లో అక్కడ ప్రైమరీ స్కూల్లో ట్యూషన్ చెప్పేది అక్కడ ట్యూషన్ వెళ్ళి కూడా డైలీ కూర్చుంటాను. ఈ సార్ ఒకసారి కోదండం కోదండం వేసా నేను పట్టుకొని కోదండం వేస్తా నేను అని చెప్పి భయపెట్టి బాగా చెప్పారు మరి. ఈ సార్ వల్ల అట్లా కొంచెం చదవడం స్టార్ట్ అయింది. లేకపోతే 5th క్లాస్ వరకు కూడా నాకు డివిజన్స్ రావు మల్టిప్లికేషన్ రాదు మ్యాథ్స్ అసలు చాలా పూర్ ఉంటుండే. అసైన్మెంట్స్ యూనిట్ టెస్ట్లో పెడితే 25కి 1 మార్క్ 1.5 మార్క్ ఉంటుండే. ఈ సార్ వల్లనే థ్యాంక్ యూ సాబర్మియా సార్ మీ వల్లనే నాకు మ్యాథ్స్ చాలా ఇంప్రూవ్ అయింది సార్. ఆ తర్వాత తెలుగు వెంకటలక్ష్మి టీచర్ అసలు మేము ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అంటే మాకు ఒక ఎజెండా ప్రిపేర్ చేయడం అంటే అంత ఓన్గా వచ్చేది కాదు. మేము అసలు 26th జనవరి రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఇంకేమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే ఫస్ట్గా ఏదైనా లీజర్ పీరియడ్ దొరికితే టక్క టక్క ఒక పేపర్ పెన్ పట్టుకొని నా దగ్గరికి వెళ్ళిపోయేది. అంత బాగా అంత అనర్గలంగా తెలుగు చాలా బాగా రాసిచ్చేవారు. తర్వాత లీలా కుమారి టీచర్ మ్యామ్ మీరు తెలుగు చెప్పారు మాకు మళ్ళీ సోషల్ కూడా చెప్పారు. ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయితే మ్యామ్ మీకు గుర్తుందా మీరు తమ్ము ఫింగర్కి ఇట్లా ఒక అమ్మాయి బొమ్మలేసి అట్లా ఏడుస్తున్న అమ్మాయి అని చెప్పి స్మైల్ చేస్తున్న అమ్మాయి అని చెప్పి అట్లా పెట్టేవాళ్ళు మీకు గుర్తుందా మ్యామ్.
గాయత్రి టీచర్ ఇంగ్లీష్ టీచ్ చేశారు, సైన్స్ కూడా టీచ్ చేశారు. ఎవరైనా ఎల్ఓఓ కెల్వి ఎవరైనా లుక్కుడు అనగానే ఏంట్రా ఇది లుక్కుడు పీకుడు లాగుడు ఏంట్రా ఈ ప్రొనౌన్సియేషన్ ఏంటిది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగో ఏంట్రా ఇది అని చాలా తిట్టేది మ్యామ్. అప్పుడు మ్యామ్ అది అనడం వల్లనే అప్పుడు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మనకి కొంచెం అర్థమైంది అదే ఇట్లా చదవాలి లుక్టన్ అని చెప్పేసి అట్లా. మ్యామ్ మీకు ఎంత ఒక టీచర్ ఒక స్టూడెంట్ పైన తల్లిదండ్రుల కంటే తర్వాత కొట్టే తిట్టే బాధ్యత టీచర్దే అనే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన గాయత్రి టీచర్ మా బ్రదర్ ఉండేవాడు మ్యామ్ మధుసూదన్ బాగా సతాయించేవాడు మిమ్మల్ని. మీరు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేవారు స్కూల్కి, మీరు రాగానే బాత్రూమ్ బయట దాక్కునేవాడు. మీరు అడుగుతుంటే కూర్చొని ఎంతసేపు ఉంటావు నువ్వు బాత్రూమ్ అని కూర్చుంటా అని చెప్పి మీరు నీళ్ళకు మరీ టీచర్ కూర్చొని అది మ్యామ్. అంటే ఒక స్టూడెంట్ పైన తల్లిదండ్రుల తర్వాత అంతే బాధ్యత టీచర్కి ఉంది అంటే అది మీరు ఎగ్జాంపుల్ మ్యామ్. మీరు గట్టైనా కూర్చున్నారు మా అన్న మిమ్మల్ని సతాయించడానికి పర్నాడు కూర్చున్నాడు బాత్రూమ్ మీరు అడుగుతుంటే అట్లే కూర్చున్నారు తీసుకురావడం కోసం. ఓషన్ పార్క్ వెళ్ళాం కదా మ్యామ్, అక్కడ సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో మమ్మల్ని కౌంట్ చేస్తున్నారు అందరు ఉన్నారా లేదా, మా అన్న మిస్ అయ్యాడు గంట సేపు మిమ్మల్ని బాగా సతాయించండి నేర్చుకుంటూ కూర్చున్నారు. మా అన్న లేడు, మా అన్న లేడు సిక్స్త్ క్లాస్ మ్యామ్, మా అన్న టెన్త్ క్లాస్ అప్పుడు. తర్వాత మెల్లిగా గంటకు వచ్చినాడు మెల్లగా, ఎక్కడికి వెళ్ళావని మన పురుషోత్తం సార్ గట్టిగా అడిగాడు. గట్టిగా అడిగితే లేదు స్లిప్పర్స్ కొనుక్కొచ్చుకున్నామని కాదు, నేను స్లిప్పర్స్ కొనుక్కొచ్చుకున్నాను అది సార్ పురుషోత్తం సార్. మా జూనియర్స్ ఉండేవాళ్ళు మా జి మహేష్ రేణుకా మీకు గుర్తుంది కదా, రేణుకా వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్యాచ్ వసుంధరా వీళ్ళ బ్యాచ్ వాళ్ళు బాయ్స్ ఏం చేసేదంట నోట్బుక్లో ఒక రోజు అదే ఇప్పుడు సోషల్ క్లాస్ కదా ఓకే సుజాత మ్యామ్ వస్తారు కదా 1 to 15 నెంబర్స్ రాసుకొని పెట్టుకునేదంట. అర్థమైందా ఎన్నిసార్లు అంటారో దాన్ని క్యాన్సిల్ చేసి అరే ఈరోజు హాఫ్ సెంచరీ అరే హాఫ్ సెంచరీ పోలేదు కదా అరే అని చెప్పి అంటున్నామంట. అది మ్యామ్ దీంతో అరుణ టీచర్ మ్యామ్, అరుణ టీచర్ మొన్న నందకుమార్ మాట్లాడాడు ఆడియో వాయిస్ రికార్డ్ ఉందా నందకుమార్ ఒకసారి మ్యామ్ పేరు పేరున ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నేమ్స్తో పాటు వాళ్ళ ఇంటి పేర్లతో పాటు వాళ్ళ క్యాస్ట్ కూడా గుర్తుపెట్టున్నారు అరుణ టీచర్. తను ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఇంకోటి పురుషోత్తం సార్ నాకు క్లాస్ గుర్తులేదు ఏదో ఒక తెలుగు లెసన్ లో సాంగ్ ఉండేది అది మనకు ఒక లెసన్ లో ఉండేది. సో ఆ లెసన్ సార్ చెప్తే వినాలని చెప్పాలంటే అందరికీ ఉండేది, ఎందుకంటే మిగతా టీచర్ కొంతమంది దాన్ని ఆ పాటను చదివేవాళ్ళు కానీ సార్ మాత్రమే ఆ లిరిక్స్ చాలా నీట్ గా పాడేవారు పాట లాగా పాడేవారు. సో అది చాలా వినసంపుగా ఉండేది. మా క్లాసే కాకుండా వేరే క్లాస్ ఎప్పుడైనా అవుతే వినిపిస్తే వినేవాళ్ళం. సో అది మెమరబుల్ మూమెంట్.
వారికి అభిమానం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. జై సమన్య సార్. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు విద్యా వాలంటీర్గా అప్పుడు సాధారణ పేరు నాటక ముద్దే చేస్తున్నాడు. అప్పుడు మన లీలా కుమారి గారు నాని లీవ్ లో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు పైన పోస్ట్ వాలంటీర్ వ్యవస్థ అప్పుడే కొత్తగా ప్రభుత్వం చేయగా తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఏమిటప్పుడు విద్యా వాలంటీర్ వ్యవస్థని కాస్త నడిపించాలన్నటువంటి సంకల్పంతో అప్పుడు తీసుకొచ్చి అప్పుడే ప్రధమంగా అప్పుడు దూర పర్యటన పేపర్ స్టేట్మెంట్ చూసినటువంటి నేను ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పుడే జరిగా అప్పుడు సెలెక్ట్ అయిన ఆ మాత్ర మూడు నెలలు అవి అవకాశం ఇచ్చిన మూడు నెలప్పుడు కూడా మన ప్రభుత్వ టీచర్లకు అందరికీ నెలకే సాగు తీసుకొచ్చి ఇస్తుంటే ప్రధాన ఉపాధ్యాయుడు నాకు ఎప్పటికే వచ్చిన 1200 అప్పుడు ఆ విద్యా వనరుల వ్యవస్థ తెలుగు పండితులకు ప్రయాణం 1200 ఇప్పుడు మన అన్న ఇంజనీర్ గారు పెట్టుకోవచ్చుంటే లేదా స్కూల్లో పెట్టుకోవచ్చుంటే అప్పుడు లేదా బస్ సౌకర్యం ఎక్కడా లేదు పూటోడిచే రెండు గారు అక్కడ ఉంటాయి కానీ అక్కడ వరకు లేదు లారీలో వచ్చి పొట్టు లారీలు ఎక్కడ వస్తుండే ఆ లారీలో లేని ఆ మూడు నెలలు వచ్చేసినటువంటి మూడు నెలల అనుభవంతోనే ఇంత మందిని కూడా చాలా మూడు నెలల సరే అన్ని క్లాసులు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పరికారం అన్ని తరగతుల విద్యార్థులు విద్యార్థులందరూ కూడా నేనంటే అట్లాగిద్దరు అదే ఆ మూడు నెలల తదనంతరం కూడా మన స్కూల్ లేదు కానీ టీచర్కి మూడు నెలలు కేటాయిస్తారు గవర్నమెంట్. ఆ తర్వాత ఆ పోయినప్పుడు ఏంటంటే విజయపేర్ హై స్కూల్ అని చెప్పేసి పోయిపల్లి ప్రైవేట్ స్కూల్ అక్కడ సేఫ్ అదే తెలుగు పడికి పేరేటప్పుడు అనారోగ్యం ఉందంటే అక్కడ పోస్ట్ కాలేజీకి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఇంటర్లో అక్కడ త్రీ ఇయర్స్ పనిచేసిన తర్వాత 2002 మీరంతా టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు 2002 అప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇదే పురుషోత్తమ రావు గారు కూడా ఆడ స్కూల్ అనేది జిల్లా పరిషత్ ఆఫీసులో ఉన్నారు అక్కడి నుంచి ఎక్కడ పోయి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చైర్మన్ గా కాసాని జ్ఞానేశ్వర ముజరా గారు వీళ్ళకి నేను అంత ముందు కూర్చోండి వాళ్ళకి అందరితో నేను బాగా పరిచయం కాబట్టి ఆయన ఎక్కడ చేయాలని చెప్పారంటే అలియాబాద్ స్కూల్లో మంచిగుంటుంది అని చెప్పేసినారు. అలియాబాద్ స్కూల్లో 2002 అక్టోబర్ 17 తారీఖు నాడు అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారు కృష్ణ వచ్చిందని చెప్పేసి ఎంతో గౌరవించి ఆ రకంగా అదే ఘనంగా నేను ఫీల్ అయ్యి మా విద్యార్థులు ఇప్పుడే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరు కూడా శిష్య బృందం ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళు ఎంతో గర్వపడుతుంది ఆ గురువులు మాత్రమే తల్లిదండ్రులు కూడా కాదు తల్లిదండ్రులు ఈజీ ఎందుకంటే ఎప్పుడు సంపాదించి పెడతారని చెప్తారు గురువులు మాత్రమే మీరు ఏ స్థాయికి పోయినా సరే మేము ఆనందించేది మా గురువులు కూడా అలాంటి ఆనందించారు అనమాట.
అంటే అతను స్ట్రగుల్ చేస్తూ ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్నప్పటికి కూడా ఎన్నో అర్థగాలు చెప్పి 2002 అంటే 45 సంవత్సరాలకి కొంచెం నాకంటే ముందు ఉద్యోగస్తులు అయినటువంటి వారిని అంటే గీతా గాయత్రి మేరకు ఏంటంటే అప్పటికి మీకు ఆ 3 నెలల కాలంలో మొత్తం పూర్తి స్థాయిలో మీరందరినీ కూడా మీరు ఆకట్టుకునే స్థాయి చేయకపోయినారు. ఎందుకంటే అక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ కూడా చేసింది అన్నగారు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ పోయినాను. ఇక రేలా రేలే అడిగి తల్లికి దండాలు మా అమ్మ తల్లికి దండాలు అని చెప్పేసి మనం కూడా అందులో హీరో అనుకున్నాడు. ఇటు రంగు ఇంకా చెప్పేసి ఇది ఎక్కడ ప్రోగ్రామ్ అయినా అన్నగారు ఆధ్వర్యంలో తీసుకోవడం ప్రైజ్ వల్ల మనకే వస్తుంది, ఆ డ్యాన్స్ కే వస్తుంది. అలాంటి డ్యాన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి సందులు ఏమైనా స్కూల్ సమస్యలు ఏమున్నా సరే అవన్నీ సమస్య పరిష్కారం ఎమ్మటే లెటర్ తీసుకుపోయి కూడా ఇచ్చేసిన ఎమ్మటే అన్ని పేపర్లలో ఏమని వచ్చింది శిష్యురాలికి విరతి పత్రం అందజేస్తున్న గురువు ఉపాధ్యాయ దినోత్సవం నాడు పాఠశాల తప్పకుండా వచ్చి అందరినీ సత్కారం చేసి అందరికి మేమంటే ఇచ్చినటువంటి ఘనత కూడా నా శిష్యురాలు తెలుస్తుంది. అది తర్వాత అప్పుడు శిష్యురాలు ఇప్పుడు ఏంటంటే దేవేంద్ర కొడుకు అని చెప్పి కూడా పిలుతుంది సర్పంచ్ గారిని. ఈ రకమైనటువంటి సేవలు ఇంకా కూడా ఇప్పుడు మన కౌన్సిలర్ స్థాయి ప్రజాప్రతినిధి ఉంది రానున్న రోజులు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదిగి మంచిగా కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి ప్రజాప్రతినిధి ఎదిగి పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం విశేష కృషి చేసే విధంగా ఆ భగవంతుడు ఆయన సమకూర్చాలని చెప్పి మరొకసారి మీరు కూడా చాలా మంది కూడా అదే తర్వాత ఈ దూరపల్లి అలియాబాద్ సిటీలో పట్టుబడి అలియాబాద్ కూడా మనం నందోని అక్కడ ఒక సర్పంచ్ ఉండే ఆ సర్పంచ్ నా శిష్యాలు ఉంది మీకు మా వాళ్ళకి ఏంటంటే నందకుమారికి నీకు కూతుర్ని ఏమని చెప్పాడు ఆ సర్పంచ్ కోసం చూపించడం కూడా మరి